ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, నా పేరు కె విజయ్ కుమార్. నేను అనంతపూర్ నుండి వచ్చాను. పుట్టి పెరిగిన ఊరు అనంతపూర్ అయినా నాకు ఆధ్యాత్మిక భిక్ష పెట్టిన ఊరు గుంతకల్లు. మరి 1993 అక్టోబర్ 31వ తారీఖున మిత్రులు నరసింహయ్య గారి ద్వారా పత్రిజీ గారి పరిచయం భాగ్యం ఏర్పడింది. మరి ఆ రోజు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో 2వ వర్క్షాప్ అనంతపూర్లో జరిగింది, ఉపాధ్యాయ భవన్లో. మరి ఆ రోజు పత్రిజీ గారిని కలవడం జరిగింది. ఆ యొక్క ప్రోగ్రాంకి వెళ్ళే ముందు నేను పత్రిజీ గారిని ఏదో ఒక స్వామీజీలాగా ఊహించుకొని ఆ యొక్క హాల్లోకి ప్రవేశించడం జరిగింది. మరి ఆ రోజు మరి ఆయన యొక్క డ్రెస్సు ఏ విధంగా ఉందంటే, ఒక టీషర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకొని అక్కడ ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు పత్రిజీ గారు. మరి ఆ యొక్క దృశ్యాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. మరి ఒక స్వామీజీ ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నాను. మరి చిన్న గడ్డము, అప్పుడే ఒక రెండు నెలల క్రితము గడ్డం తీసుకోవడం మానేశాడు పత్రిజీ గారు అప్పటికి. మరి ఆ విధంగా కనపడేపాటికి నాకు ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను, కనుక ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా లేని కారణంగా పత్రిజీ గారిని ఏదో అనుకొని వెళ్ళాను. అక్కడ ఆయన నోరు విప్పి ఆత్మజ్ఞానాన్ని పంచడం మొదలుపెట్టిన తర్వాత ఆయన యొక్క గొప్పతనం ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. మరి ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా అందించాడు. వేమన పద్యాల ద్వారా, భగవద్గీత శ్లోకాల ద్వారా, ఆది శంకరాచార్యుల వారి భజగోవిందం ద్వారా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించాడు. మరి ఆ రోజు నేను కూడా పూర్వము భక్తి మార్గంలో ఉన్నప్పుడు మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి భజగోవిందాన్ని రాగయుక్తంగా వింటూ నేను కూడా పూజలు చేసుకున్నవాడిని. మరి ఏ రోజు ఆ యొక్క శ్లోకాల్లో అంత విశేషార్థం ఉందన్న విషయం నాకు తెలియదు. మరి ఆ రోజు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ప్రతి ఒక్క శ్లోకాన్ని రాగయుక్తంగా పాడి ప్రతి ఒక్క పదాన్ని విడమరిచి చెప్పడం జరిగింది. మరి ఈ సకల చర సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది, ప్రార్థన చేసే వాళ్ళు ఉంటుంది, రకరకాల సాధనలు చేస్తూ వచ్చాము, అందరికీ ఉంటుంది ఆ కోరిక. కానీ సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని తెలుసుకోవాలంటే ఒక ధ్యానం ద్వారానే అది సాధ్యము అన్న విషయం ఆ రోజు పత్రిజీ గారి ప్రవచనాల ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పాడు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్ కరణి అని చెప్పేసి మొట్టమొదటి శ్లోకంలో విశేషార్థం ఎంతో చెప్పాడు. గో అంటే ఇంద్రియాలు, గోవిందం అంటే ఆత్మ పదార్థము, భజించడం అంటే ధ్యానించడము. ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో అవసరం మేరకు ఇంద్రియాలను వినియోగించుకుంటూ, ఇంద్రియాలకు అవసరం లేనప్పుడు ఆ ఇంద్రియాలను అంతర్ముఖం చేసి గోవిందుడనే ఆత్మ పదార్థాన్ని ధ్యానం ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి పత్రిజ గారు తెలియజేశారు. మరి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్ కరణి అని చెప్పేసి మరి ఒక సన్యాసికి ఆది శంకరాచార్యులు వారు చెప్తూ ఉన్నారు. మరి ఆ చనిపోయే సమయం ఏ క్షణమైనా రావచ్చు, మరి వచ్చే క్షణంలోగా నువ్వు సిద్ధంగా ఉండాలి ఆత్మజ్ఞానంతో. మరి ఆత్మజ్ఞానంతో సిద్ధంగా ఉండాలంటే ప్రతిరోజు ధ్యాన సాధన చెయ్యాలని చెప్పేసి ఆ రోజు ఆ శ్లోకం ద్వారా ఎంతో వివరణ ఇచ్చాడు. అలాగే ప్రతి ఒక్క శ్లోకాన్ని అద్భుతంగా ఆయన రాగయుక్తంగా పాడి అద్భుతమైన విషయాన్ని అందించడం జరిగింది. అలాగే భగవద్గీతలో ధ్యానం గురించి కృష్ణుల వారు తెలియజేశారు అర్జునుడికి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోతి మతోధిక కర్మి బత్స్యాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున అని చెప్పాడు. వెంటనే యోగివిక, నువ్వు ఏ సాధన చేసినా కూడా అన్నీ ధ్యానం ముందు తక్కువే అవుతాయి. తపస్సు చేసేవాడికైనా వాడికన్నా జ్ఞానయోగి కన్నా కర్మయోగి గొప్పవాడు, ఈ ముగ్గురికన్నా ధ్యాన యోగి గొప్పవాడు, వెంటనే ధ్యానం చేయడానికి పూనుకో అని చెప్పేసి కృష్ణుల వారు అర్జునుకి తెలియజేశారు. మరి ఆ ప్రయత్నం చేస్తూ అర్జునుడు
మరి వెరీ నెక్స్ట్ డేనే పరిగెత్తుకుంటూ వచ్చాడు కృష్ణ దగ్గరికి. వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరువ తురస్కరం అని చెప్పి చెప్పాడు. అప్పుడు కృష్ణుల వారు ఏం సమాధానం చెప్పాడంటే, అశంసే మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంత్యేయ వైరాగ్యేన చగృహతే అని చెప్పాడు. కాబట్టి మరి అర్జున్లాగా మనం కూడా మొట్టమొదటి ధ్యాన సాధన మొదలుపెట్టినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడతాం. మనసు త్వరగా మన కంట్రోల్లోకి రాదు. మనసు పరిపరి విధాలుగా మనల్ని బయటికి తీసుకుని వెళ్ళడానికి, ప్రపంచం వైపు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. మరి దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే మరి కృష్ణుల వారు చెప్పారు రెండు విధానాల వల్ల మనము మన మనసును కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. మొట్టమొదటి నేను కూడా ఇలాంటి బాధలు అనుభవించిన వాడినే. సాధన చేయగా చేయగా నా మనసు నా కంట్రోల్లోకి వచ్చింది, నా గురించి నేను తెలుసుకున్నాను అని చెప్పేసి కృష్ణుల వారు తెలియజేశారు. రెండు విధానాలు చెప్పాడు, అభ్యాసేనత కౌంత్యేయ వైరాగ్యేన చగృహతే అన్నాడు. ఒకటి అభ్యాసం చేయి, ప్రాక్టీస్ చేయి. రెండవది నువ్వు కూర్చున్న ప్రతిసారి నీ మనసు కొన్ని సూచనలు అందించు, అదే వైరాగ్య భావన. మనం చేసే సాధన ఆత్మ ఉన్నతి కోసం చేసే సాధనలో నిమగ్నమవుతున్నాం ధ్యానంలో. కానీ మనకు వచ్చేటువంటి ఆలోచనలన్నీ శరీరానికి సంబంధించినవి ఆలోచనలే వస్తాయి. కాబట్టి అది లేకుండా మనం కొన్ని వైరాగ్య సూచనలు అందించుకోవాలి. ఈ క్షణంలో నా శరీరం భౌతిక శరీరం లేదు అనుకొని కూర్చుంటే ప్రతి ధ్యానానికి కూర్చున్న ప్రతిసారి మనము తప్పకుండా మన మనస్సు ధ్యానానికి సంపూర్ణమైన సహకారం అందిస్తుంది అని చెప్పేసి ఆ రోజు కృష్ణ సందేశం ద్వారా పత్రిజీ నోటి ద్వారా విని ఎంతో ఆనందించాను నేను. అలాగే మాంసం తినకూడదు, మాంసాహారం పాపాహారము, పాపమే రోగము, రోగమే నరకము అని చెప్పాడు. మరి వేమన పద్యాల ద్వారా తెలియజేశాడు, పక్షి జాతి బట్టి పరగ హింసల పెట్టి కుక్ష నిండకూడు కూరుటకును వండి తినడివాడు వసత చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ. ఇంకొక పద్యం కూడా చెప్పాడు ఆ రోజు, జీవి జీవి చంపి జీవికి పెట్టంగా జీవితాన బలసి చెలగుచుండు జీవహింసలకు చిక్కునా మోక్షంబు విశ్వదాభిరామ వినూరవేమ అని చెప్పేసి వేమన గారు ఎంతో ఆవేదనతో చెప్తూ ఉన్నాడు. పక్షి జాతి బట్టి దాని నానా హింసలు పెట్టేసి మనము ఆ రక్తపు కూడు వండుకొని తింటున్నాము, అలాంటి రక్తపు కూడు తినేవాడు వసుద చండాలుడు అని చెప్పేసి ఆయన తిట్టేస్తూ ఉన్నాడు. అలాగే మనం ఒక జీవి అయింది ఇంకొక జీవిని చంపి నేను ఈరోజు 100 మందికి భోజనం పెట్టాను ఎంత పుణ్యమో అని చెప్పేసి అనుకుంటున్నావు, పుణ్యం కాదు కదా, దాని విరుద్ధమైన పాపాన్ని మూటగట్టుకుంటున్నావు అని చెప్పేసి అలాంటి పాపం మూటగట్టుకునే వాడికి ఎలా ముక్తి లభిస్తుంది అని చెప్పేసి ఎంతో ఆవేదనతో ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఈ విషయాలు వినడంతో ఎంతో మహా ఆనందం వేసింది. అలాగే వ్యాధులు వస్తే మనమంతా డాక్టర్ల దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటాం. మరి ఆ రోజు పత్రేజ్ గారు వ్యాధులు ఎందుకు వస్తాయి, అసలు వ్యాధులు రావడానికి మూలం ఏంటి తెలుసుకోండి అని చెప్పేసి, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతి, గత జన్మల్లో చేసినటువంటి పాప కర్మల వల్ల మీకు వ్యాధులుగా వస్తాయి. పత్రిజ్ గారు చెప్తుంటే చిన్న చిన్న పాపాలు చేసి చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపం పెద్ద పెద్ద రోగాలు, పాపాలే చేయకపోతే రోగాలే రావు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఆ రోజు ఆ విషయాలన్నీ విన్న తర్వాత నేను అదే రోజు మొట్టమొదటి రోజునే 3 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, ఈరోజు నుండి నేను ధ్యానం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. అలాగే రెండవది మాంసాహారం వదిలిపెట్టాలని చెప్పేసి మొట్టమొదటి రోజే నిర్ణయం తీసుకున్నాను. అలాగే శరీరానికి మందులు ఇవ్వకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నా. ఈ 3 నిర్ణయాలు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈరోజు దాకా నేను ఆచరిస్తూనే ఉన్నాను, మరి అందరికీ చెప్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరూ సహకారులుగా కండి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పొందాలంటే ధ్యానం చేసుకోండి అని చెప్పేసి ఎక్కడ నాకు అవకాశం వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి నేను ఈ యొక్క జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి 1993 అక్టోబర్ 31వ తారీఖున మొదలుపెట్టినటువంటి ఆ ధ్యానం ఈరోజు దాకా నేను చేస్తూనే ఉన్నాను. మరి పత్రిజ్ గారు ఆ విరామ సమయంలో గుంటకల్లో స్టార్ట్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది, అది మీ ద్వారానే జరగాలని చెప్పేసి నరసింహయ్య గారికి నాకు అడగడం జరిగింది. వెంటనే మీరే డేట్ నిర్ణయించింది సార్, మేము స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వెంటనే పత్రిజ్ గారు 16 నవంబర్ 1993 డేట్ చెప్పాడు.
మరి ఆ డేట్లో ఈలోగా మా మిత్రుడు టి మురళీధరన్ గారిని కూడా పత్రిజీ గారికి పరిచయం చేయడం జరిగింది. మరి ఆ రోజు నేను ఫిలిం డిస్ట్రిబ్యూషన్ చేసేవాడిని. 1985 2005 వరకు 20 సంవత్సరాలు ఫిలిం డిస్ట్రిబ్యూషన్ చేశాను గుంటకల్లో. మరి 100 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు, అందరినీ ఇన్వైట్ చేశాను ధ్యానానికి. అలాగే మురళీధర్ గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు, వారు కూడా వారి పరిధిలో అందరినీ ఇన్వైట్ చేశారు. నరసింహయ్య గారు కూడా ఇన్వైట్ చేశారు, కానీ ఏ ఒక్కరూ ఆ ధ్యానం క్లాస్కి రాలేదు. కేవలం పత్రిజీ గారు కేవలం 5 మందికి ధ్యానం ఆ రోజు సాధన చేయించి ఆయన యొక్క జ్ఞానాన్ని అందించాడు. మరి ఆ 5 మంది ఎవరంటే నేను, నా భార్య, మురళీధర్ గారు, మురళీధర్ మిసెస్, నరసింహయ్య గారు, ఈ 5 మందికే క్లాస్ చెప్పడం జరిగింది. కాబట్టి పత్రిజీ గారికి చెప్పాము ఎంతోమందిని ఇన్వైట్ చేసాం ఎవరు రాలేదు అంటే, పత్రిజీ గారు ఒకే మాట అన్నాడు, మనకి మెరికల్ అవసరం లేదు, ఒక బియ్యపు గింజ ఉంటే చాలు అని చెప్పేసి, ఈ జ్ఞానాన్ని అందుకొని ఆచరించేవాడు కావాలి అని చెప్పేసి పత్రిజీ గారు చెప్పడం జరిగింది. అలాగా ప్రతి మంగళవారము ఆయన 6 నుండి 8 దాకా మరి ఈ యొక్క మెడిటేషన్ క్లాస్కి అటెండ్ అయ్యి కర్నూలు నుండి వచ్చేవాడు. అనంతపూర్ ఒకరోజు స్టే చేసి మరి గుంటకల్లు, ఉరవకొండ ఒకే రోజే ధ్యాన కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. ఉరవకొండ శ్రీ వెంకటేశ్వరులు గారు, ఆయన, నేను అక్కడ ఆయన ఉరవకొండలో స్టార్ట్ చేశాడు. ఇక్కడ మేము నరసింహయ్య గారు, మురళీధర్ గారు, నేను కలిసి 3 గుంటకల్లో స్టార్ట్ చేశాం. మరి ప్రతి మంగళవారము పత్రిజీ గారు కర్నూలు, అనంతపూర్ వెళ్ళి కర్నూలు నుండి అనంతపూర్లో ఒక రోజు స్టే చేసి అక్కడ కార్యక్రమాలు చూసుకొని ఉరవకొండకు వచ్చి ఉరవకొండలో కూడా క్లాస్ కండక్ట్ చేసి మంగళవారం గుంటకల్కి వచ్చేవాడు. 6 to 8 ఈవినింగ్ ఒక పంక్చువాలిటీ మెయింటైన్ చేసేవాడు. 6 అంటే 6 ఖచ్చితంగా ఇంటి దగ్గరికి వచ్చేసేవాడు. నేను ఆ టైంలో ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేవాడిని. నేను వచ్చేలోగా ఆయన ఖచ్చితంగా 6 గంటలకల్లా వచ్చేసేవాడు. మరి 6 to 8 క్లాస్ కండక్ట్ చేసిన తర్వాత మరి 8 నుండి 9 దాకా టిఫిన్ విరామం, టిఫిన్ తీసుకున్న తర్వాత 9 నుండి ఆయన తెల్లవారి 5 వరకు ఎంతో జ్ఞానాన్ని అందజేసేవాడు. ఆయన అప్పటికి ఇప్పటికీ ఒక ఆయన నోటి నుండి ఆత్మజ్ఞానమే ఆయన నోటి ద్వారా పలికేవాడు. మరి రాత్రంతా మేము ఎంతో ఆయన నుండి ఆ జ్ఞానాన్ని స్వీకరించేవాళ్ళం. మరి ఎంత అద్భుతంగా జ్ఞానం అందించేవాడంటే, ఒక కాన్సెప్ట్ రూపంలో ఆయన ఆత్మజ్ఞానాన్ని ప్రజెంట్ చేసేవాడు. మొట్టమొదటి ఏదైనా ఒక వర్డ్ తీసుకొని దాన్ని ప్రశ్నించేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరెవరు అని ప్రశ్నించేవాడు. ఉన్న వాళ్ళంతా ప్రశ్నించి మా నుండి సరైన సమాధానం రానప్పుడు నేను చెప్తానని చెప్పేసి అప్పుడు సరైన సమాధానం ఆయన చెప్పేవాడు. హూ ఆర్ యూ అని ఎవరైనా స్పిరిచువల్గా అడిగితే మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, యూఆర్ ఎ స్పెక్ ఆఫ్ ఈసీకే అనేవాడు. ఈ ఫార్ ఎనర్జీ, కే ఫార్ నాలెడ్జ్, సి ఫార్ కాన్షియస్నెస్. కాబట్టి ఈ విధంగా ఒక వర్డ్ తీసుకొని దాన్ని ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించేవాడు. రాత్రి 9, 9:30 మొదలైతే తెల్లవారు 5 వరకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించాడు. మరి ఎందుకు నేను ఇంత మిమ్మల్ని ఇంత వివరంగా నేను జ్ఞానం అందిస్తున్నా అంటే, నేను ప్రపంచవ్యాప్తంగా ఈ జ్ఞానాన్ని తీసుకొని వెళ్ళాలి, ప్రతి మనిషికి అందచేయాలి. కాబట్టి నేను అన్ని చోట్ల తిరగలేను, కాబట్టి మీరు మీ వంతు కృషి చేయాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ప్రశ్నించి ఈ జ్ఞానాన్ని కూలంకుషంగా మీకు తెలియజేస్తున్నాను అని చెప్పేవాడు. అలాగా 1993 నవంబర్ 16 మొదలైనటువంటి ఆయన యొక్క జ్ఞానము 2 సంవత్సరాలు ప్రతి మంగళవారం మాకు అందించాడు. మరి ఒక రకంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులు మేము. మరి అప్పట్లో ఆయన ఏదో మాకు సరదాగా చెప్తున్నా అని చెప్పేసి ఏదో సరదాగా ఆయన చూసామే కానీ, మరి పత్రిజీ గారిని నిజంగా ఆయన చెప్పే విషయాలు అద్భుతంగా ఉండేటి, ఒక వినడానికి కొంచెం భవిష్యత్తులో ఎన్నో గొప్ప గొప్ప పిరమిడ్స్ వస్తాయని చెప్పేవాడు. ఒక 200x200 180x180 160x160 పిరమిడ్స్ వస్తాయి అని చెప్పేసి చెప్పేవాడు. మరి ఒక పక్క ఆయన పట్ల విశ్వాసము, ఇంకొక పక్క ఒక సంశయం ఉండేది అన్నమాట. కాబట్టి ఆ విధంగా రీసెంట్గా పత్రిజీ గారు అడిగారు,
గడిచిన శ్రీరామనవమి రోజు కర్నూలులో మరి అటెండ్ అయినప్పుడు ఏంటాయి విశేషాలు, అప్పుడెలా ఉంది ఇప్పుడెలా ఉంది అంటే అప్పుడు చెప్పానన్నమాట. సార్ మొదట్లో మీరు అన్నీ ఎన్నో చెప్పారు, మీరు గొప్ప భవిష్యత్తులో నా చెయ్యి అందుకోవడానికి కూడా మీకు వీలు కాని పరిస్థితి ఉంటుంది, మరి వేలు లక్షల్లో నన్ను చుట్టుముట్టేస్తారని చెప్పేసి మీరు చెప్పారు, ఎన్నో పిరమిడ్స్ వస్తాయని చెప్పారు. మరి అప్పట్లో మీ మీద ఒక పక్క విశ్వాసం, ఇంకొక పక్క సంశయం ఉన్నింది. అంటే అప్పుడు సరదాగా పత్రిజీ గారు నీకేంటి, నాకు కూడా డౌటే ఉన్నింది నా మీద అని చెప్పేసి సారు ఒక జోక్ వేశాడనమాట. నిజంగా ఆయన అద్భుతమైనటువంటి మాస్టర్, ఆయనకి ఎలాంటి సంశయాలు ఉండవు, మనకుంటాయి, ఎందుకంటే మనం ఇంకా ఎదుగుతున్న వాళ్ళం. ఆ విధంగా పత్రిజీ గారు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఎంతో వచ్చినప్పుడల్లా ఎంతో జ్ఞానం అందించేవాడు. కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ ఒక బ్యాక్ బోన్గా నిలిచిందని చెప్పొచ్చు. ఎందువల్లంటే అప్పట్లో ఎలాంటి చదువుకోవడానికి ఎలాంటి పుస్తకాలు లేవు మన సొసైటీస్లో. ఒక బిఏ మాస్టర్ అన్న పుస్తకం మాత్రమే కర్నూలు నుండి ప్రింట్ అయ్యి వచ్చింది. తర్వాత అరుణా మేడం గారు నేను అన్న పుస్తకము రఫ్గా రాసి పెట్టారు. ఆ పుస్తకాన్ని గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ వారే ప్రింట్ చేసి ఈ సొసైటీస్కి అందరికీ అందించడం జరిగింది. మరి మూడవ పుస్తకం ధ్యానంలో నా అంతర్యాత్రలు అని చెప్పేసి కృష్ణ అని అప్పట్లో ఒక అబ్బాయి, వయస్సు 12 సంవత్సరాలు. మరి ఆ అబ్బాయి అద్భుతమైనటువంటి జ్ఞానం, అనుభవ జ్ఞానాన్ని చక్కగా ఆ పుస్తకంలో వివరంగా ఇచ్చారు. ఎవరైనా కానీ ధ్యానులు ఆ పుస్తకంతో మీకు ఎక్కడైనా లభిస్తే తప్పకుండా అనుభవాలు వినండి, ఒక అద్భుతమైనటువంటి అనుభవాలు. థర్డ్ ఎక్స్పీరియన్సెస్ ఏ విధంగా ఉంటాయో ఒక మచ్చుకు ఒక చెప్తాను. మరి ఆ అబ్బాయి ఒకసారి ఈవినింగ్ టౌన్లో టీవీఎస్ 50లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఉన్నపనంగా పవర్ కట్ అయిపోయింది. మరి ఆ చీకట్లో పోతూ ఉన్నప్పుడు వెంటనే అబ్బాయికి ఒక థాట్ వచ్చింది, నాకు థర్డ్ ఐ ఉంది కదా, ఈ థర్డ్ ఐ యాక్టివేట్ చేసుకోవాలి, నిజంగా ఆ థర్డ్ ఐలో ఇంత పవర్ ఉంటే నాకు దారి చూపాలి ఆ థర్డ్ ఐ అని చెప్పేసి వెంటనే సంకల్పించుకున్న వెరీ నెక్స్ట్ క్షణంలోనే తన దివ్య నేత్రం నుండి ఒక ఫోకసింగ్ లైట్ లాగా ఆ దారి చూపడం జరిగింది. ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానం ఆ పుస్తకంలో అనుభవాలు రాయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్క ధ్యాని ఆ పుస్తకం చదవాలి. మరి మూడవ పుస్తకం ధ్యానం శరణం గచ్చామి, టి మురళీధర్ గారు ఆయన కూర్పు చేశాడు ప్రతి పుస్తకం స్టడీ చేసి. మరి పత్రిజీ గారు ఆ పుస్తకము కరెక్షన్ చేసినంత వరకు ఇంతవరకు ఏ పుస్తకం కూడా కరెక్షన్ చేయలేదు. దాదాపుగా ఒక 60-70 సార్లు ఆయన గుంటకలకు వచ్చి కరెక్షన్ చేశాడు. మరి ఎన్నో మెరుగులు దిద్దాడు. ధ్యానం గురించి క్లుప్తంగా మన సొసైటీకి అందజేసిన మొట్టమొదటి పుస్తకం కనుక ఎలాంటి తప్పులు ఉండకూడదు, పర్ఫెక్ట్గా వెళ్ళాలని చెప్పేసి ఎన్నో మెరుగులు దిద్ది ఒక అద్భుతమైన పుస్తకము ఈ యొక్క ధ్యాన ప్రపంచానికి అందజేశారు. అలాగే నాలుగవ పుస్తకము ధర్మం శరణం గచ్చామి, మురళీధర్ గారే రాశారు. అలాగా గుట్టకల్ సొసైటీ వారు ఎంతో సేవ చేశారు. మరి పిరమిడ్స్, మనం పిరమిడ్లో ధ్యానం చేయాలంటే ఒక కర్నూలుకు వెళ్ళే చేయాల్సిన పరిస్థితి ఉండేది అప్పట్లో. మరి ఎక్కడ ఫిజికల్ పిరమిడ్స్ ఎక్కడా లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ వారు మరి ఆ టెక్నాలజీని తెలుసుకొని పత్రిజీ గారి ఆదేశం మేరకు మరి ఎన్నో పిరమిడ్స్, రకరకాల పిరమిడ్స్ తయారు చేయడం జరిగింది. క్యాప్ పిరమిడ్ అంటే ఐ పిరమిడ్స్, నీ పిరమిడ్స్, 91 పిరమిడ్స్, 4x4 పిరమిడ్స్, రకరకాల పిరమిడ్స్ తయారు చేయడం జరిగింది అందరి సహాయ సహకారాలతో. మరి ఎంతోమంది మాస్టర్స్ వచ్చి చిన్న చిన్న పిరమిడ్స్ ఒక ఇండస్ట్రీ లాగా అందరూ సేవ చేస్తూ బాగా చక్కగా పిరమిడ్స్, చిన్న చిన్న పిరమిడ్స్ తయారు చేసి అందించేవారు. మరి అద్భుతమైనటువంటి సేవ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, గుంటకల్ సొసైటీ చేసిందని చెప్పవచ్చు. మరి ఎన్నో సొసైటీస్కి కొరియర్ ద్వారా పంపించే వాళ్ళము ఆ రకరకాల పిరమిడ్స్. వాళ్ళ ఆర్డర్స్ ఎవరెవరు ఆర్డర్ వేశారో అందరికీ పంపించేవాళ్ళము. ఆ విధంగా గుంటకల్ సొసైటీ ఎంతో సేవ చేస్తుంది. మరి ఎలాంటి పాంప్లెట్స్ కూడా ఉండేటివి కాదు అప్పుడు కర్నూలులో. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పాంప్లెట్టు, ధ్యానం గురించి ఒక ధ్యానం యొక్క ఆవశ్యకత అనేది ఒక పాంప్లెట్ ఉండేది. తర్వాత గుంటకల్ సొసైటీ వాళ్ళు రకరకాల టైటిల్స్తో ఎన్నో
ధ్యానం గురించి పాంప్లెట్స్ తయారు చేసి పంచడం జరిగింది. సూక్ష్మంలోనే మోక్షము అన్న టైటిల్ మీద ఒక పాంప్లెట్, తర్వాత ధ్యానం యొక్క ఆవశ్యకత గురించి ఇంకా వివరంగా జన్మ రహస్యం దాని గురించి కూడా యాడ్ చేసి అది అందచేయడం జరిగింది. అలాగే నువ్వు ఏమి సాధించావు అన్న టైటిల్తో అలాంటి పాంప్లెట్స్, రకరకాల పాంప్లెట్స్ కానీ, అలాగే ఒక వన్డే వర్క్షాప్ 1995 వాసవి కన్యకా పరమేశ్వర టెంపుల్లో ఒక వన్డే వర్క్షాప్ జరపడం జరిగింది. మరి ఆ వన్డే వర్క్షాప్ దాదాపుగా 800 మాస్టర్స్ అటెండ్ కావడం, డిఫరెంట్ సొసైటీస్ నుండి. మరి పత్రేజ్ గారు ఉదయం నుండి సాయంత్రం వరకు మరి ఎన్నో అందరితో అనుభవాలు చెప్పించేసి ఆయన ఒక అద్భుతమైన సందేశం ఆ రోజు ఇవ్వడం జరిగింది. అలాగా గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ అద్భుతమైనటువంటి సేవ చేసింది. మరి అప్పట్లోనే మేము శాకాహార ర్యాలీలు చేశాం. మరి పత్రిజీ గారితో గృహప్రవేశాలు, నేను 95 గృహప్రవేశం ఆయన ద్వారా రిబ్బన్ కటింగ్ చేయించేసి ఆ రోజు క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 400 ఆ రోజు రావడం జరిగింది. అందరికీ ధ్యాన జ్ఞాన బోధన పత్రిజీ గారు అందించారు. అలాగే 2000 ఇంకొక గృహప్రవేశం చేయించాను. మళ్ళీ ఆ రోజు అద్భుతమైనటువంటి సందేశాన్ని పత్రిజీ గారు ఇచ్చారు. మరి ఆ రోజు దాదాపుగా 750 మాస్టర్స్ అటెండ్ కావడం జరిగింది. మరి ఆ రోజు ఇచ్చిన సందేశం ఏంటంటే, పత్రిజీ గారు, నేను సత్యం కోసం ఎన్నో స్పిరిచువల్ సొసైటీస్ తిరిగాను. మరి ఏ సొసైటీ వెళ్ళినా కూడా ఏదో లోటు నాకు కనపడింది. మరి ఆ లోటు లేని స్పిరిచువల్ సొసైటీని నేను స్థాపించాలని చెప్పేసి నేను అనుకున్నాను. కాబట్టి ఆ సొసైటీకి ఒక పేరు చెప్పాడు ఆయన. ఒక గూడు కట్టుకున్నాను, ఆ గూటి పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. మరి 1991 నేను ఆ గూడి కట్టాను. మరి ఆ గూటిలోకి ప్రవేశించిన మొట్టమొదటి పక్షులు వీళ్ళు అని చెప్పేసి మమ్మల్ని చూసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ గూటి పక్షులు కావడానికి 2012 ప్రపంచవ్యాప్తంగా ప్రతి ధ్యాని తహతహలాడతాడు ఈ గూటి పక్షిగా కావడానికి. కాబట్టి భవిష్యత్తులో 100,00,000 ఈ గూటి పక్షులుగా చేరిపోతారు. కాబట్టి ఈ ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా తయారు చేసేటువంటి అర్హత ఒక పిరమిడ్ మాస్టర్స్కే ఉంది. కాబట్టి ఏకం చేయాలంటే ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించాలి. ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం నేర్పించాలని చెప్పేసి ఆదేశించారు. మరి ఈ విధంగా నాకు కలిగినటువంటి మొట్టమొదటి అనుభవాలు ఏంటంటే, ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టానో, ధ్యానం మునుపు అంత అస్తవ్యస్త జీవితమే అందరిలాగా. నేను ధ్యానం ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టానో, ఒక అద్భుతమైనటువంటి మార్పు నాలో సంభవించింది. నా ఆలోచన విధానంలో అయితే, నా మాట తీరులో అయితేమి, వ్యవహార శైలిలో అయితే అద్భుతమైనటువంటి మార్పు. ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, ఎలా తినాలి, ప్రతి ఒక్కటి పత్రిజీని చూసి ఎంతో నేర్చుకోవడం జరిగింది. నాకు మొట్టమొదట ఈ ధ్యాన మార్గంలో కలిగినటువంటి అనుభవం ఏంటంటే, నాకు ధ్యానం మునుపు 20 మైగ్రేన్ హెడేక్తో నేను సఫర్ అయ్యాను. మరి ఏ డాక్టరు నా రోగాన్ని నయం చేయలేకపోయాడు. మరి డాక్టర్లు మారుతూ వచ్చారు, టాబ్లెట్స్ మారుతూ వచ్చాయి, కానీ నా రోగాన్ని ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారు. మరి ఆ యొక్క నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం స్వీకరించలేని పరిస్థితి, ఎప్పుడు పడుకునే ఉండాలా, చిన్న శబ్దం కూడా వెళ్ళలేని పరిస్థితి, నా చదువు అంతా స్పాయిల్ కావడానికి ఆ మైగ్రేన్ హెడేక్కే కారణము. మరి అలాంటి సఫర్ అయినటువంటి హెడేక్ ఎన్నో సందర్భాల్లో నేను బాధపడినాను. ఈ డిసీజ్ని పోగొట్టేవాడు ఈ లోకంలో ఎవరు లేరా అని అనుకునేవాడిని. మరి అలాంటి పరిస్థితుల్లో ధ్యానాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. మరి ఫస్ట్ సెకండ్ సిట్టింగ్లో అడ్వకేట్ సంపత్ కుమార్ ఇంట్లో 1993 అక్టోబర్ 31 అయిన తర్వాత 1 జరిగింది పౌర్ణమి ధ్యానము. మరి ఆ పౌర్ణమి ధ్యానానికి కేవలం 8 వచ్చారు. మరి 8 నేను ఒకరిని పత్రిజీ గారు ఎదురుగా కూర్చున్నాను. మరి పత్రిజీ గారి టెక్నిక్ ఏంటంటే, 5 ధ్యానమైన గంట సేపు కూర్చోబెట్టేస్తాడు. మరి ఆ రోజు కూడా అలాగే చేశాడు. 5 ధ్యానం చేద్దాం, 1 చేయించాడు. మరి ఆ 1
భయంకరమైన తలనొప్పి నాకు వచ్చింది. 20 సంవత్సరాలు ఎప్పుడు సఫర్ కాలేదు, అంత తలనొప్పి వచ్చి నన్ను నేను నిందించుకున్నా, అనవసరంగా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను, మరి ధ్యానం చేస్తే ఇంత తలనొప్పి వచ్చి ధ్యానం ఎందుకు చేయాలి అని చెప్పేసి నేను ప్రశ్నించుకున్నాను నేను. ఎందుకంటే నాకు ఇంకా సబ్జెక్టు పూర్తిగా అవగాహనకి రాలేదు అప్పట్లో. మరి ఆ రోజు ఆ 1 అవర్ గడిపిన తర్వాత ఓకే మాస్టర్స్ అని చెప్పేసి నన్ను ప్రశ్నించడం జరిగింది. పత్రిజి గారు, ఏంటి నీ అనుభవం అని చెప్పేసి అప్పుడు చెప్పాను జరిగిన వాస్తవాన్ని. అప్పుడు పత్రిజి గారు ఇచ్చిన సందేశం ఏంటంటే, ప్రతి ఒక్కరికి శరీరంలో బ్లాక్స్ ఉంటాయి, 72,000 నాడులు ఉంటాయి మన సూక్ష్మ శరీరంలో. మరి మనం చేసినటువంటి కర్మల వల్ల అవి బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి, దాన్ని నివారించుకోవాలంటే ఒక ధ్యానమే మార్గము. ఎప్పుడైతే ధ్యానంలో ఆలోచన రహిత స్థితి వస్తుందో, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న విశ్వమయ ప్రాణశక్తి మనలోకి అపారంగా ప్రవేశించడం జరుగుతుంది. తద్వారా నాడీ శోధన జరపబడుతుంది, తద్వారా మన శారీరక అనారోగ్య సమస్యలన్నీ ఒక్కొక్కటి మనం రిమూవ్ చేసుకోవచ్చు శాశ్వతంగా అని చెప్పేసి చెప్పారు. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసీ ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసీని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసీ మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసీ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసీ యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసీ.